సేంద్రీయ వ్యవసాయం సాగుతో రైతులకు లాభం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు మల్లికార్జున్ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ జాతీయ అవార్డు తీసుకున్నారు. ఎమ్మెల్యే యువరైతును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తీరొక్క పంటలు వినూత్న వ్యవసాయ సాగుతో గతానికి భిన్నంగా రైతులు పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారని, నూతన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో కరువుతో అల్లాడిన భూముల్లో పచ్చని పంటలు పండుతున్నాయని అన్నారు. 14,000 కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 10,000 చొప్పున జమ చేయటం జరిగిందని అన్నారు.